మా అమ్మ సీత వాళ్ళమ్మతోనూ నాన్నతోనూ పొరుగురు సంబంధం చూడబోయింది. ఆ ఊళ్ళో ఆనాడు పెద్ద జాతర జరుగుతోంది. వేలకు వేలు జనం వస్తూ ఉంటారు. రథం ఊరేగుతోంది. భజనల వాళ్ళు వస్తారు. ప్రభలు కట్టుకుని ఎద్దుల బళ్ళ మీద ప్రభలొస్తాయి. ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి మెడలలో చెంగు చెంగుమనే మువ్వల పట్టీలు కడతారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు రంగురంగుల బట్టలు కట్టుకుని తిరణాలు చూడొస్తారు. వీధుల వెంబడి దుకాణాలు పరుస్తారు. అందమైన వస్తువులన్నీ అమ్ముతారు. అక్కడక్కడ తినుబండారాలు కూడా దొరుకుతాయి. పళ్ళు, రబ్బర్ బెలూన్లు, తూతులు, బొమ్మలు అమ్ముతారు. రంగుల రాట్నాలు ఉంటాయి. ఎంతో బాగుంటుంది. సీత వాళ్ళమ్మతో నాన్నతో ఇవన్నీ చూసింది. భజనలు విన్నది. రంగుల రాట్నం ఎక్కి గిరగిరా తిరిగింది. సీతకు ఆకలేస్తే వాళ్ళమ్మ చెక్కిలాలు కొనిపెట్టింది. జనం చాలామంది ఉండడం చేత సీత వాళ్ళమ్మ వేలు పెట్టుకుని విడవకుండా తిరిగింది. పొద్దుగూకింది. కానీ చీకటి పడలేదు. ఎందుకంటే దారుల పొడుగున దీపాలే, కాగడాలు, ఇలాయి బుడ్లు, గాను దీపాలు కూడా పెట్టారు. అంతకంతకి జనం ఎక్కువ అవుతున్నారు. సీత వాళ్ళమ్మ చేయి గట్టిగా పట్టుకుని సంబరాలన్నీ చూస్తోంది. ఒకచోట సీత వాళ్ళమ్మ కాసేపు హరికథ విన్నారు. ఇంకోచోట తోలుబొమ్మలు చూశారు. మరొక చోట భజన విన్నారు. సీత పాపం చిన్నది కాబట్టి అలసిపోయింది. ఆమెకు నిద్ర వచ్చింది. ఆమెతో చెప్పింది. సీతను ఒక చోట పడుకోబెట్టిన తల్లి పక్కనే కూర్చుంది. అంత సందడిలో కూడా హాయిగా సీత కన్ను మూసి నిద్రపోయింది. నిద్రలేచాక పాపం సీత తల్లికి సంబరం చూసే గీత లేదు. కానీ తల్లికి పిల్ల కంటే ఎక్కువేమిటి? 2-3 గంటలు గడిచింది. ఇంకా 2 ముగ్గురు అమలక్కలు పిల్లలతో సహా అక్కడికి చేరారు. ఇంతలో సీత తండ్రి అక్కడికి వచ్చి దగ్గరలోనే బుర్రకథ చెప్తున్నారు. కాసేపు వినొద్దాం రా అన్నాడు. పిల్ల ఎట్లా అన్న సీత తల్లి. నీ పిల్లను మేము చూస్తామలే పోయిరా అమ్మా అన్నది ఒక మనిషి సీత తల్లితో. మళ్ళీ 1 పావుగంటలో వచ్చేద్దామని సీత తల్లి వెళ్ళిపోయింది. 1/2 గంట గడిచింది. సీత పడుకున్న చోట చేరిన అమ్మలక్కలు కాస్త నడుము వాల్చి గురకబెట్టి నిద్రపోయారు. మరి కాసేపటికి సీత లేచింది. తల్లి కోసం చూసింది, కనిపించలేదు. అంత దూరాన ఒక ఆమె సీతకు తన తల్లిలాగే కనిపించింది. అమ్మ అని కేకేసి అక్కడికి వెళ్ళింది. ఆ మనిషి జనంలో ఎటో మాయమైపోయింది. జనాన్ని తోసుకుంటూ సీత కనబడ్డ ఆడవాళ్ళందరినీ చూడసాగింది. కొందరిని చూసి తన తల్లి అనుకుని చేయి కూడా పట్టుకుంది. కానీ వాళ్ళు ఎవ్వరూ తల్లి కాదు. ఎంతోమంది పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు, పచ్చని బంగారు చేయగల వాళ్ళు సీతకు కనిపించారు. కానీ ఒక్క మొహం కూడా సీతకు ఆనందం ఇవ్వలేదు. తెల్లవారుతోంది. ఒక ఇంట్లోంచి ముసలాడు నిద్రలేచి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. తన ఇంటి అరుగు మీద కూర్చుని ఏడుస్తూ అమ్మ అమ్మ అంటున్న సీతను చూశాడు. ఎవరే అమ్మాయి నువ్వు? మీ అమ్మ ఎవరు? ఏమైంది? మా అమ్మ కనిపించటం లేదు. మీ అమ్మ పేరేమిటి? ఏం చీర కట్టుకుంది? ఎలా ఉంటుంది? మా అమ్మ చక్కగా ఉంటుంది. ఆ తర్వాత ముసలి ఎన్ని ప్రశ్నలు అడిగినా మా అమ్మ కనిపించట్లేదు, మా అమ్మ చక్కగా ఉంటుంది అని మాత్రమే సీత చెప్తోంది. ఇంతలో 4 పోగయ్యారు. రామయ్య గారింట్లో, కామయ్య గారింట్లో, గోపాలం గారింట్లో, తిరుపతి గారింట్లో, ఇంకా 12 ఇళ్లలో వేడుక చూడవచ్చిన బంధువులు చాలామంది ఉన్నారు. అందులో అందంగా ఉండే ఆడవాళ్ళందరినీ పిలిపించి వీళ్ళల్లో మీ అమ్మ ఉందా అని అడిగారు ముసలాడు. సీత ఒక్కరిని గుర్తుపట్టల. మా అమ్మ ఇంకా బాగుంటుంది అన్న సీత. అంత భూలోకం అంబెవరబ్బా అనుకుంటూ ముసలాడు మనుషులు ఇంకా దూరం పంపించి తిరణాలు వచ్చిన పురుగురు ఆడవాళ్ళ అందగత్తెలు అందరినీ 100 రప్పించాడు. అందరినీ చూసి సీత మా అమ్మ ఇంకా బాగుంటుంది అంది. ముసలివాడి ప్రాణం విసిగిపోయింది. సీతకి ఇంత అన్నం పెట్టాడు. అన్నం తిని సీత మళ్ళీ వీధి అరుగు మీదే కూర్చుంది. తల్లు కళ్ళు తల్లి కోసం తహతహలాడుతున్నాయి. జాం పొద్దెక్కింది. వీధి వెంట మళ్ళీ జనం పోగయ్యారు. ఒకరిని కూడా బీరు బానేయకుండా సీత అందరినీ చూస్తోంది. సీత దగ్గర ముసలాడు మరో 10 కూడా ఉన్నారు. అకస్మాత్తుగా సీత అమ్మ అని పెద్దగా కేకపెట్టి జనంలో పరిగెత్తింది. చప్పున ఒక ఆడమనిషి దగ్గరికి పోయి కాళ్ళు వాటేసుకుంది. ఆ మనిషి సీతను ఎత్తుకుని రొమ్ముకే సదుముకుని ఏదో మాట్లాడుతోంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మనిషి సీత తల్లేనట. సీత తల్లి అందగత్తె కానే కాదు. లావుపాటి శరీరం, గరుకైన చర్మం, నల్లటి రంగు, మొహాన స్ఫోటకం మచ్చలు. అయితే సీత చెప్పిన మాట నిజం. సీత కళ్ళకి వాళ్ళమ్మ కన్నా అందగత్తె లేదు. మీ అమ్మ కన్నా అందగత్తె ఇంకెవరైనా ఉందా? మీరు కూడా చెప్పండి. అలాగే సీత కూడా. ధన్యవాదాలు.